విద్యుత్ ఒప్పందాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ రంగంలో పెరుగుతోన్న అవసరాలు తీర్చడానికి మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు ఆయన. యాదాద్రి ప్రాజెక్టు తొలి దశను 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్న మంత్రి జగదీష్తో మా ప్రతినిధి రేవన్ ఫేస్ టు ఫేస్. మంత్రివర్గ విస్తరణలో 2వ సారి విద్యుత్ శాఖను వచ్చినటువంటి జగదీష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మంత్రిగా 2వ సారి వచ్చిన తర్వాత నల్గొండకు జిల్లాకు వచ్చేసారు. ఇప్పటికే మంత్రికి పెద్ద ఎత్తున అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. చెప్పండి, మీకు ఇష్టమైనటువంటి మంత్రి విద్యుత్ శాఖ వచ్చిందా, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ మిమ్మల్ని ప్రతిభను గుర్తించి 2వ సారి ఈ శాఖను కట్టబెట్టారా? శాఖలు కేసీఆర్ కేటాయించడంలో ప్రత్యేకమైన కారణాలు ఏముండవు. కొన్ని సందర్భాల్లో మంత్రులకు అవకాశం ఇచ్చిన వరకు వారి ఇష్టాన్ని బట్టి ఒకసారి ఇస్తారు, లేదా మంత్రిగృహంలో ఉండే కూపులను బట్టి అవి ఇవ్వటం జరుగుతుంది. అందులో దాంట్లో పెద్ద ప్రత్యేకత అంటూ ఏం లేదు. గతంలో నేను నిర్వహించిన శాఖ నాకు కూడా ఇష్టమైన శాఖ కాబట్టి సహజంగానే అది ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖలో గతంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఇప్పటికే బీజేపీ కానీ కాంగ్రెస్ నేతలు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఆ విమర్శలకు మీరు ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ప్రజలు నమ్ముకుంటున్నారు వాటి వాళ్ళు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో. ఈ ఒప్పందాలు జరిగి దాదాపు 3-4 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఆ రోజు లేదు, ఏ రోజు లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వంగా ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో, 24 గంటల విద్యుత్తు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న రాష్ట్రంగా, 24 గంటల విద్యుత్తుని రైతాంగానికి ఉచితంగా అందిస్తున్న రాష్ట్రంగా ఎప్పుడైతే రికార్డు సృష్టించిందో, దేశవ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం ఎప్పుడైతే దక్కిందో, ఆ తర్వాత ఆ ప్రతిపక్ష నాయకులకు కుళ్ళు కొట్టింది. పాపం దాంట్లో ఏదో పిచ్చి పిచ్చిగా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ఆధార సహితంగా వాళ్ళు మాట్లాడింది లేదు. సో కాబట్టి దాని గురించి పెద్ద ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే దేశంలోనే విద్యుత్ శాఖ మాత్రం అంటే ప్రథమ స్థానంలో ఉంది, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నటువంటి శాఖ. ఈసారి ఇంకెటువంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు మీరు? విద్యుత్ శాఖ తప్పకుండా ఛాలెంజింగ్నే ఉంటుంది. ఎందుకనంటే రోజు రోజుకు విద్యుత్ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలకు అనేక రకాల సబ్సిడీల రూపంలో కూడా ఊరటను ఇస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. చాలా రాష్ట్రాల విద్యుత్ సంస్థలు కూడా బాగా ఆర్థిక లోటుతోనే ఉన్నాయి, నష్టాల్లో కూడా ఉన్నాయి. మనం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి పూర్తిగా ఉచితంగా ఇస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లలో కూడా ఎక్కడ కూడా రైతుల మీద రూపాయి భారం పడకుండా ఉచితంగానే నిర్వహిస్తాం. ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకి దానికి సంబంధించిన డబ్బులు చెల్లిస్తామని చెప్పి చెప్తున్న సందర్భంలో పెరుగుతున్న అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్న అవసరాలకి సరిపోయే పద్ధతుల్లో మళ్ళీ కొత్తగా లైన్లు వేయాల్సి రావడం, ట్రాన్స్ఫార్మర్సు, సబ్స్టేషన్సు, ఉత్పత్తి కేంద్రాలు, వీటి నిర్వహణ అనేది డెఫినెట్గా ఛాలెంజింగ్గానే ఉంటుంది. అందులో సందేహం ఏం లేదు. కానీ 2015 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో ఆ రోజు ఏదైతే విద్యుత్ విషయంలో అపనమ్మకాలు ఉండెనో, అసలు తెలంగాణకు కరెంటు రానే రాదు అని చెప్పి మొత్తమే చీకట్లు అవుతాయి అని చెప్పి ప్రచారం జరిగిన సందర్భంలో, ఒక సంవత్సరం తిరగక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత వారి యొక్క ఆలోచనలతోనే ఆ సమస్యను అధిగమించి 3 ఏళ్లలోనే దేశంలో 1 రాష్ట్రంగా రికార్డు సృష్టించిన తెలంగాణకు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్న ఈ రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాదు. ఇక తెలంగాణ ప్రజలు విద్యుత్కు సంబంధించి మాకు సమస్య వచ్చిందని అనుకునే రోజు ఎప్పుడు కూడా రాదు. గతాయంలో నల్గొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ అంటే పనులు అయితే కొనసాగుతున్నాయి, ఈసారి అంటే మీ హయాంలోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది? తప్పకుండా వచ్చే 2 ఏళ్లలోనే యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం మొదటి దశ పూర్తి చేస్తాం, ఉత్పత్తిలోకి తీసుకొస్తాం. మొత్తం మీద తనకి ఇష్టమైనటువంటి విద్యుత్ శాఖను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటించడం పట్ల ఎంతో అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి విద్యుత్ రంగంలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చెప్తున్నారు. దీనికి ప్రతిపక్షాలు ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి విమర్శలకు అదే సమాధానం చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా విద్యుత్ రంగంలో అవసరమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొస్తామని చెప్పి జయశ్రీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవంత్ TV9 నల్గొండ.